वृष्टिकर्तवैनायो यहोवा नी चेत्पनिनापि इन्दु किं तत् प्रेमा మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభున గాక ఆత్మీయులారా బాగున్నారు కదూ దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం భాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించుగాక ఆమె ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వాక్య భాగము వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రార్థన చేసుకునేదము ప్రేమగల తండ్రి కృపగల స్తోత్రాలు చదవబడి ఉన్న ఈ దైవ వాక్యం మీద వినుచుండిన వారు అందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తము మా ఎల్లరకు తోడయుండును గాక దైవ కార్యములు జరిగించమని మేలుతో నింపమని నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీలరా ఈ పన్నెండవ అధ్యాయన సూర్యుని ధరించిన ఒక స్త్రీని గూర్చిన ప్రస్తావన మనం చూస్తున్నాము అంత మాత్రమే కాదు ఆమె గర్భవతి అయి ఒక మగ శిశువును కనినట్లుగాను ఆ మగ శిశువును చంపుటకు ఇందులో ఒక ఘట సర్పము ప్రస్తావన చూస్తున్నాము అయితే ఆ ఘట సర్పము అది ఈ లోకంలో లేదు అది పరలోకం నుండి పడద్రోయబడినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రిలర పరలోకమందు మికాయలు ఘట సర్పముతో వాని దోతులతో యుద్ధం చేశారు ఘట సర్పము మికాయలు యొక్క దూతలతోనూ యుద్ధం చేసి గెలవలేకపోయాడు ఈ ఘట సర్పము దూతలు పరము నుండి పడద్రోయబడ్డారు ఈ సూర్యుని ధరించిన స్త్రీ శిశువు కన్నగా ఆ శిశువును చంపుటకు ఈ ఘట సర్పము వెంబడించింది కానీ భూమి ప్రకృతి ఆ బిడ్డకు స్త్రీకి సహకరించినందువలన ఆ ఘట సర్పము ఏమీ చేయలేకపోయింది ప్రియులరా ఇది అధ్యాయాన ఉన్న విషయాలు ఇందులో ఉన్న ఒక్క మాట పదకొండో వచనం వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అని మనం చూస్తున్నాం జయ జీవితం జీవించాలి అంటే విజయాన్ని మనము వరించాలి అంటే ఏం చేయాలో ఈ వచనాల ద్వారా మనం నేర్చుకునవచ్చు ఆత్మీయులారా పరలోకమందు జరిగినటువంటి యుద్ధం విషయంలో మికాయేలు వారి దోతలు కలిసి ఘట సర్పమును వాడి దోతలను ఓడించారు వాడు పైనుండి పడద్రోయబడ్డాడు వాడికి నేరములు మోపువాడని అబద్ధికుడని సాతాను అని పేరు చెప్పబడింది ప్రిలారా వాడు నేరములు మోపువాడు అనే మాట లేఖనంలో మనం చూడవచ్చు పదవచ్చును రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఆత్మీయులరా నేరములు మోపడం అంటే అర్థం ఏంటి లేనిది ఉన్నట్లుగా చెప్పడం సందర్భం మనకు ఎక్కడ కనిపిస్తుంది దానియుల గ్రంథంలో కొండెములు చెప్పువారు దానియుల మీద నేరాలు మోపుతారు కదా ఈ నేరాలు మోపడం అనేది కొందరు జీవితాల్లో మరి వెన్నతో పెట్టిన విద్యలా ఉంటుంది వారి తప్పిదాలు తెలియపరచరు వారి సంగతులు ఏది మాట్లాడరు అవతలి వ్యక్తి మీద ఉన్న విషయం చెబితే తప్పు కాదు లేనివి ఉన్నట్లుగా చెప్పడం ఇవే నేరాలంటే లేనివి ఉన్నట్లుగా చెప్పడమే నేరము అంటారు ఆత్మీయులారా వింటున్నారా ఈ మాటలు వినిచున్న మన జీవితంలో మనం ఎవరి మీదైనా లేనివి ఉన్నట్లు చెప్పుచున్నామంటే మనలో ఏ ఆత్మ ఉన్నది అపవాద ఆత్మ అనగా సాతాను సాతానికి చోటు ఇచ్చారని దాని అర్థం కనుక దేవుని పిల్లలుగా మన జీవితంలో సాతానికి చోటు ఇవ్వరాదు ఆమెన్ ఎవరి మీద నేరాలు మోపకూడదు వారి తప్పిదం చేశారా ఆ తప్పిదమును తప్పిదముగా హెచ్చరిక చేయి వింటే స్తోత్రం వినకపోతే విడిచిపెట్టడమే అంతే తప్ప లేనిది ఉన్నట్లుగా లేనిది ఉన్నట్లుగా ఎప్పటికి ఎవ్వరి మీదను మనం చెప్పరాదు ఆ కృపదేవుడు మనకు అనుగ్రహించనుగాక ఆమెన్ అయితే బ్రిలరా అపవాదనబడిన వాడు భూమి మీద పడద్రోయపడ్డాడు పడద్రోయబడిన తరువాత మరి ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయిను ఇప్పుడు అధికారము క్రీస్తు క్రీస్తుదాయిను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు అంటున్నారు అంటే ఎవరు ఈ పడద్రోయబడిన అపవాది భూమి మీదకొచ్చాడు వచ్చాడు వాడి దూతలు ఇప్పుడు వాడేం చేస్తాడు ఆయన ఎందు నమ్మకస్తులై ఎవరైతే ఉన్నారో ఆయన ఎందు విశ్వసించి ఎవరైతే జీవిస్తుంటారో వారితో వాడు యుద్ధము చేయ యత్నించుచున్నాడు అయితే ఇప్పుడు వారు జయించాలంటే ఏం చేయాలి ప్రియులారా ఇక్కడ రెండు మార్గాలు చెప్పబడ్డాయి వానిని జయించి వారు ఎవరు ఒకటి గొర్రె పిల్ల రక్తమును బట్ట తామిచ్చిన సాక్ష్యమును బట్టి అని చూస్తున్నాం ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా నీవు ప్రభువులో జయ జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా అయితే నీకు ఒక శుభవార్త ఏసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడాలి ఏసు క్రీస్తు రక్తములో కొనబడి శుద్ధి చేయబడి క్రీస్తు అనబడిన బండ మీద మనం నిలవబడాలి బండ మీద కట్టబడిన ఇంటికి గాలి వాన ప్రియరా దాని మీద కొట్టినప్పుడు అది పడలేదు కదా అలాగే క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు అనబడిన బండపై పునాది వేసుకుని జీవించగలిగితే వారు కూడా జయజీవితమును చేయగలరు దేవునికి స్తోత్రం రోజుల్లో ఎంతోమంది ప్రభువులో విజయాన్ని సాధించాలని లోకాన్ని జయించాలని ఆశపడుతున్నారు కానీ వారి క్రియారూపకంగా వారు చేయలేకపోతున్నారు ఆశ అందరికీ ఉంటుంది అంబానీ అవ్వాలని కానీ దానికి తగిన కృషి చేయాలి కదా ప్రియులారై మాట వింటున్నారా నేను జయించాలి అనుకోవడం తప్పు కాదు ఆశ ఉండాలి ఆశ కలిగిన వారు తగినట్లుగా కృషి చేసి నడిపింపునకు అప్పగించుకోవాలి మరి జీవితాన్ని కలిగి జీవించాలి అంటే ఏసు క్రీస్తు రక్తము చేత కొనబడి కడగబడాలి అనగా ఏసు రక్తములో కడగబడడం అంటే ఏంటి మన పాపములను మనం ఒప్పుకోవాలి అంత మాత్రమే కాదు చేసిన వాటి విషయమే పశ్చాత్తాప మరిక మరి నిన్నటికీ వాటి వైపునకు తిరగనని శ్రేష్టమైన తీర్మానంతో ఉండాలి మలినమైన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి పశ్చాత్తాపం మనల్ని శుద్ధీకరిస్తుంది యేసుక్రీస్తు రక్తములో పవిత్రత ఉన్నది ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు పాపులలో చేరక ప్రత్యేకించబడినవాడు దేవునికి స్తోత్రం ఒకటి ఆయన రక్తములో మనము జయజీవితాన్ని పొందుతాం రెండు తామిచ్చిన సాక్ష్యము అనుంది అంటే సాక్ష్యం అనగా ఏసుక్రీస్తు ప్రభులు వారిని గూర్చి మాట్లాడడం ఏసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి ప్రచురించడం ఏసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి వీధి వీధిలోన గ్రామ గ్రామాన ప్రాంతాలలో పట్టణాలలో ప్రజలు ఎదురైన చోట ప్రభువును గూర్చి ప్రకటించడం ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు రక్షించబడి రహస్య జీవితాన్ని చేసేవాళ్ళు కొందరు అవసరానికి దేవుని వాడుకునే వాళ్ళు కొందరు ప్రియులరా సమస్య వస్తే దేవుని పాదాలు యాకోబులా పట్టుకునేవాళ్ళు కొందరు కానీ ప్రభువుని నమ్మిన తర్వాత నేను ప్రభువు యొక్క పని కొరకు నా వంతులు నేను కష్టపడతాను ప్రభువుని నమ్ముకున్న నేను నా జీవితంలో ప్రభు కొరకు ప్రయాసపడు వారికి నా చేతులు కలుపుతాను అనేవారు ఎంతమంది ఉన్నారు నా దేవుని ప్రిలరా రోజు ఎంతోమంది దేవుని పరిచర్యకు దూరస్తులై ఉన్నారు నిజానికి ప్రతి ఒక్కరూ కూడా తన జీవితంలో కనీసం వారంలో ఒక్క వ్యక్తికైనా రక్షణ సువార్తను ప్రకటించగలిగితే రక్షించబడినటువంటి ప్రజలు ఎంతోమంది ఇలాగ పనిచేయగలిగితే ప్రపంచమంతా సువార్థీకరణ చేయగలుగుతాం లేదే అమెరికా లెక్కల్లో భారతదేశంలో ఉన్న జనాభా కంటే రక్షించబడిన వారు ఎక్కువ ఉన్నారట లెక్కల్లో కానీ అంతమంది జనాభా కూడా ఇక్కడ లేరు పిల్లరా రక్షణ పొందకుండగానే రక్షించ రక్షించబడ్డారని ఎందరో రిపోర్ట్లు రాసుకుంటున్నారు సరే ఎవరు దాన్ని వారు అనుభవిస్తారు మనకెందుకు ఒక మాట నీవు రక్షించబడ్డావు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నావా ప్రభువుని గురించి ప్రకటన చేసేవారితో చేతులు కలిపావా యేసు రక్తంలో కడగబడి యేసుని గురిచిన సాక్ష్యం ఇచ్చిన వారు అపవాదిని జయించబోతున్నారు ఆ మహాకృపతో ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక మహాపరిశుద్ధుడి ఆ స్తోత్రాలు వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి మేళ్ళుతో దీవించండి ఆదరించి అభిషేకించి బలపరచండి కల్వరి రక్తంతో శుద్ధి చేయండి వాక్యము చేత మమ్మల్ని ఉదక స్నానం చేయించారు మీ సాక్షులుగా పాత్రలుగా ఎత్తుపట్టండి ఏ సునామమున ఆమెన్